Ahí es. నాకు కూడా కొంత ఇబ్బంది ఉండే మస్జిద్ కడతాం అన్ని రోజులు వచ్చింది ఇన్ని రోజులు మొదలైంది నేను కూడా అదే సైడ్ విలేజ్ సైడ్ చాలా నీట్గా ఉంది చూడండి కాదు మన సైడ్ లేదు ఇది మాత్రం మొత్తం ఇట్లే ఉంటుంది ఏ గారు రావాలి కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు మా రిటైర్ టీచరు దిస్ విల్ బి వెరీ రెస్ట్రిక్టెడ్ కదా ఆల్రెడీ మనకి అంతవరకు ఉన్నప్పుడు ఐ కాంట్ ఎక్స్టెండ్ ది వన్ ఫస్ట్ తీసుకుంటాం ఏ స్టేజ్లో ఉంది వారికి ఇప్పుడు మొత్తం 70 lakhs కూడా నీట్గా ఉంది నీట్ అప్పుడు పొల్యూట్ కాలేదు బట్ ఈస్ గెటింగ్ రెండవది స్కూల్ వెనకాల లేఅవుట్ ప్లేస్ మొత్తం స్కూల్ పక్కన ఉంటే మొన్న అక్కడ తెచ్చి ఇక్కడ ఒక పైసల్ గారు గారు కూడా రమ్మని దాన్ని వస్తుంది పైసల్ గారు గారు ఈ ఎగ్జామ్స్ పాట ఇక్కడ కొబ్బరికాయ ఇంపార్టెంట్ లాక్స్ మనం ఇస్తున్నాం మీకు ఒక ఐడియా పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని 4 మరియు 5వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే గారు మరి మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారితో విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క వార్డులో మోతే చెరువు అన్నటువంటి చెరువు ఉంది. ఒక సైడు మున్సిపల్ ఏరియా, ఇంకో సైడు మోతే గ్రామం వస్తుంది. ఇక్కడ కొంత బండ్ డెవలప్మెంట్, బతుకమ్మ ఘాట్ అండ్ ఇతరత్ర బోటింగ్ కోసం 75 lakhs ద్వారా TUFIDC ఫండ్స్ ద్వారా వర్క్ టేకప్ చేయడం జరిగింది. ఇనీషియల్ స్టేజ్లో ఉంది, లెవెలింగ్ అదంతా చేస్తున్నారు. ఇప్పుడే కన్సర్న్ ఇంజనీర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని కొంచెం త్వరగా ఎక్స్పెడైట్ చేస్తే ఇక్కడ ఉండే పట్టణవాసులకు మరియు పక్కన ఉండే గ్రామ ప్రజలందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. ఒక ఈవినింగ్ వాకింగ్కి కానీ, ఇతర బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుంది. సో ద్వారా ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రస్ అధికారులతో ఇమీడియట్గా ఈ వర్క్ని ప్రయారిటీ మీద టేకప్ చేయమని కొత్తగా జాయిన్ అయిన మున్సిపల్ కమిషనర్ గారు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. అంతేగా.